హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆనంద్ సోషల్ జోన్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడు మరొక లేటెస్ట్ అప్డేట్తో మేము ముందుకు వచ్చాను. సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం మనం. సో ఉద్యోగులకు సంబంధించి శాశ్వత బదిలీల కోడ్ రూపొందించాలంటే మనకు అప్డేట్ అయితే ఇచ్చారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా, అధికారులు మారినప్పుడల్లా ఒక్కోసారి ఒక్కో రకంగా టీచర్ల బదిలీ నిబంధనలు వారి ఇష్టానుసారంగా మార్పులు చేస్తూ ఉండటం వల్ల బదిలీలు జరిగినప్పుడల్లా ఎంతోమంది ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని చెప్పేసి, అలా కాక విద్యార్థుల అధికారులు అదేవిధంగా ఉపాధ్యాయ సంఘాల నాయకులు సమన్వయ కమిటీ ఏర్పాటు చేసిన శాశ్వత బదిలీల కోడ్ రూపొందించాలని చెప్పేసి దానికి చట్టబద్ధత కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం ఆపాస్ అయితే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సిహెచ్ శ్రవణ్ కుమార్ గారు, ప్రధాన కార్యదర్శి ఎల్ బాలాజీ గారు ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగింది. దాదాపు 2 లక్షల మంది ఉపాధ్యాయులకు సంబంధించిన టీచర్ల బదిలీ నిబంధనలు నిరంతరం మారుస్తూ చేస్తూ ఉండటం వల్ల హేతుబద్ధీకరణ సంబంధించిన నిబంధనలు కూడా ఇష్టానుసారం మారుస్తూ ఉండటం వల్ల ఒక్కోసారి ఒక్కో రకానికి అంటే వర్గానికి చెందిన ఉపాధ్యాయులు తీవ్రంగా నష్టపోతున్నారని, సో సుదూర ప్రాంతాలకు బదిలీ కావాల్సి వస్తుందని, దాని కారణంగానే కోర్టుల చుట్టూ ఉపాధ్యాయులు తిరిగి కోర్టు కేసులు కూడా ఎక్కువైపోతున్నాయని, అలా కాక టీచర్లకు ఆమోదయోగ్యమైన శాశ్వత బదిలీ కోడ్ రూపొందించి చట్టబద్ధత కల్పించినట్లయితే అందరికీ న్యాయం చేయకూడదని చెప్పేసి వీరైతే ప్రభుత్వానికి డిమాండ్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ విధంగా ఉద్యోగులందరూ కూడా శాశ్వతంగా బదిలీలకు సంబంధించి ఒక కోడ్ అయితే రూపొందించాలని చెప్పి వారు కోరుతున్నారు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.